ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. విధ్వంసకాండ, అరాచక పర్వం, ఇంతకంటే పెద్ద పదాలుంటే కూడా అవి సరిపోనట్లుంది వైసీపీ నేతల దాడులు. అయితే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు అధికార పార్టీకి దాసోహం అంటూ కండువా కప్పుకొని వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నా లైట్ తీసుకుంటున్నారు. కళ్ళ ముందే అరాచకాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. అదే ప్రతిపక్ష నేతలు కాలు కదిపినా నోరు మెదిపినా అక్రమ నిర్బంధం లేదంటే కేసులు పెట్టి అడ్డుకుంటున్నారు. డీజీపీ స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడినా ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అసలు కేసులే పెట్టడం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే బెయిల్కు వీలయ్యే తేలికపాటి సెక్షన్ల కింద కేసులు పెట్టి ఏదో మామా అనిపిస్తున్నారు. అరెస్టులు చేసే ఉద్దేశం కూడా ఉన్నట్లుండదు. బాధితులకు ఆ మాత్రం అరాచకాన్ని ప్రతిఘటించినా నిరసనకు చేసినా వెంటనే వారిపై ఎక్కడా లేని విధంగా పెద్ద పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు. ఏకంగా పోలీసులపైనే హత్యా ప్రయత్నం చేశారని, మారణాయుధాలతో దాడి చేశారని, వీధుల్లో ఉన్న పోలీసులను గాయపరిచారని, ఎస్సీ ఎస్టీ అధికారులను కులం పేరుతో దూషించారని, ఇలా ఒకటేమిటి ఎన్నుంటే అన్ని కేసులు పెట్టేసి కొంప మునిగిపోతుందన్నట్లు ఆఘమేఘాలపై వారికి అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. ఛాన్స్ ఉంటే వారిపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించేస్తున్నారు. ఇండియా అంతా రాజ్యాంగం ప్రకారం ఐపీసీ చట్టం ఉంటే ఏపీలో మాత్రం పోలీసులు వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ నేతలకు ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు కర్రలు రాళ్లతో విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్లు బాదారు. ఆఫీసులో ఉన్న కార్లను పగలగొట్టారు. ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఈ అరాచక పర్వానికి పోలీసులే సాక్షిగా ఉండటమే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అనేందుకు అద్దం పడుతుంది. వైసీపీ నేతలను అన్నా అన్నా ప్లీజ్ అంటూ బ్రతిమలాడుకోవడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది. పోలీసుల కళ్ళ ఎదుటే వైసీపీ నాయకులు దాడులు, విధ్వంసాలు, దహనాలు, దౌర్జన్యాలు, దారుణాలకు తెగబడుతుంటే ఉక్కు పాదంతో అణిచివేయాల్సింది పోయి వారిని బాబాబంటూ బ్రతిమలాడుకుంటున్నారు. హింసాత్మక ఘటనలతో అరాచకం సృష్టిస్తుంటే తమకేమీ పట్టనట్లు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నారు. పైగా పోలీసులే ఫిర్యాదుదారులుగా మారి బాధితులపై తిరిగి కేసులు పెడుతున్నారు. అరే నా
ఇక గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి కారుకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టిస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీనిపై నిరసన తెలిపేందుకు ప్రతిఘటించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి బట్టాభిరామ్ సహా పలువురు నేతలపై మాత్రం హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రెండు కేసులు పెట్టారు. మరో నేత బోడే ప్రసాద్ సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఒకే ఒక్క కేసు, దానిపై నిరసన తెలిపిన టీడీపీ నాయకులపై మాత్రం మూడు కేసులు పెట్టారంటే ఏపీలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే ఘటన గత డిసెంబర్ 25న గుడివాడలో టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావును చంపేస్తానని బెదిరించడమే కాకుండా ఈ పార్టీ కార్యాలయంపైకి కత్తులు కర్రలతో దూసుకెళ్లి పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన వైసీపీ నేతలపై చిన్న కేసులు పెట్టారు. గతేడాది చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు టీడీపీపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వైసీపీని వదిలేసి టీడీపీకి చెందిన 65 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. మాచర్లలో గతేడాది డిసెంబర్లో వైసీపీ నాయకులు సృష్టించిన బీభత్స కాండలో తిరిగి బ్రహ్మారెడ్డి సహా 24 మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టారు. చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడేందుకు అప్పటి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దూసుకెళ్లగా ఆయనపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జోగి రమేష్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులపై కేసులు బనాయించడం పోలీసులకు అలవాటుగా మారింది.